ఎన్టీ రామారావు గారు మద్యపాన నిషేధం తీసుకొని వస్తే దాన్ని ఎత్తేసింది ఎవరు? మహానుభావుడు ఎవరు చెప్పండి? చంద్రబాబు నాయుడు కదా. చెప్పిన దాని ప్రకారం చేస్తున్నాం. 45,000 బెల్ట్ షాపులు మూసామనంటే అందుకంటే పెద్దది ఏం చెప్పండి, నాకు తెలియక అడుగుతాను. 1500 షాపులు, వైన్ షాపులు మూసాం, ఇందుకు ఏ ప్రభుత్వం చేసింది చెప్పండి. ఇప్పుడు ఇంటి ఇంటి డోర్ డెలివరీ చేశాడు చంద్రబాబు నాయుడు మందుని. సో ఆయనకి మాకు పోలికేట అసలు మాట్లాడేటువంటి అర్హత లేదు ఆయనకి. ఆయన గురించి పెద్ద సబ్జెక్ట్ మాట్లాడే సబ్జెక్ట్ లేని నేను చెప్పాను కదా. ఇప్పుడు ఆయన ఏమంటారు, ఈ తోలుబొమ్మలాటల్లోని ఆయన తోలుబొమ్మ పాత్ర అయింది. చంద్రబాబు నాయుడు గారు ఎలాగ ఆడిస్తే అలాగ ఆడిచ్చేటువంటి వ్యక్తి. సో ఆయన ఏం మాట్లాడినా చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆలోచన విధానాలని ఆయన చెప్పాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఆయనకి మనం క్యారెక్టర్ ఒకసారి ఒప్పుకున్న తర్వాత మనం దాన్ని దాటి వెళ్ళేటువంటి పరిస్థితి ఉండదు. ఆయన ఇచ్చినటువంటి ఆయన డేట్స్, ఆయన కాల్ షీట్స్ ఉన్నంతకాలం ఆయన గురించి మాట్లాడాలి. ఇప్పుడు ఆయన మాట్లాడేస్తే అయిపోతుంది చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాలేడు, ఇది శాసనం అని అన్నాడు. ఏమైపోయింది? 2 సీట్లు ఓడిపోయాడు ఆయన. ఆయన అన్నాడు కదా, లేదా అన్నాడా లేదా ఎన్నికల ముందు? చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు ఏదో సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు ఒక వీడియో చూశారు. ఆయన అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాలేడు, ఇది శాసనం అని 2019 ముందు అన్నాడు. ఏమైంది తర్వాత? తర్వాత ఏమైంది ఆయనకి? థ్యాంక్ యూ. నేను థ్యాంక్ యూ. ఇందా